హలో ఫ్రెండ్స్ నమస్తే నేను మీ మానస వెల్కమ్ బ్యాక్ టు యామెండెన్స్ క్రేజీ కిచెన్ ఈ వాళ్ళ వీడియోలో ఈవినింగ్ స్నాక్స్ రెసిపీ స్వీట్ కార్ను వడ ఇంట్లోనే చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈ స్వీట్ కార్ను వడ ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా ఒక స్వీట్ కార్ను తీసుకుని వీడియోలో చూపిస్తున్నట్లు చాక్తో కట్ చేసుకోవాలి చూశారు కదా చాక్తో కూడా ఏమాత్రం వేస్ట్ అవ్వకుండా చాలా నీట్గా సెపరేట్ అయిపోతున్నాయి సీడ్స్ అన్నీ కూడా ఇప్పుడు ఈ స్వీట్ కార్న్ అన్నింటినీ కూడా ఒక మిక్సీ జార్లో వేసుకుని ఒక టేబుల్ స్పూన్ వరకు సీడ్స్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ స్వీట్ కార్న్ని మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా ఈ విధంగా కాస్త బరకగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ పిండిలో రెండు మీడియం సైజ్ ఉల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి ఉల్లిపాయల్ని చేతితో గట్టిగా ప్రెష్ చేస్తూ కలుపుకోవాలి ఈ విధంగా ఉల్లిపాయల్ని గట్టిగా ప్రెష్ చేస్తూ కలపడం వల్ల ఉల్లిపాయల్లోని వాటర్ అంతా కూడా పిండితో బాగా కలుస్తుంది ఈ పిండిలో అరకప్పు వరకు వరిపిండిని వేసి మరొకసారి చేతితో ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి పిండి మొత్తాన్ని కలిపిన తర్వాత ఒక ఇంచు అల్లం ముక్కని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి వేసుకోవాలి అలాగే రెండు మూడు పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకుని ఇందులోనే అర టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసుకోవాలి అలాగే రుచికి తగినంత ఉప్పు మనం ముందుగా పక్కన పెట్టుకున్న స్వీట్ కార్న్ సీడ్స్ని కూడా యాడ్ చేసుకుని వీటన్నింటినీ కూడా బాగా కలుపుకోవాలి పిండి పొడి పొడిలాడుతూ ఉన్నట్లు అనిపిస్తే ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు వాటర్ యాడ్ చేసుకుని పిండి అంతటినీ కూడా కలుపుకోవాలి మనకి కరెక్ట్గా వడపిండి బ్యాటర్ వచ్చేంత వరకు కూడా అవసరమైతే కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి వాటర్ యాడ్ చేసుకుని పిండిని కలిపిన తర్వాత చేతితో కాస్త పిండిని తీసుకుని ఈ విధంగా వడలో ఒత్తుకోవాలి చూసారు కదా వడ అయితే కాస్త బ్రేక్ అవుతూ వస్తుంది ఇంకా కాస్త వాటర్ యాడ్ చేసుకుని వడ కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు పిండిని కలుపుకోవాలి వడల్ని ఫ్రై చేసుకోవడం కోసం ఆయిల్ని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత చేతిని కాస్త తడి చేసుకుని కొద్దిగా పిండిని తీసుకుని వీడియోలో చూపిస్తున్నట్లు వడలా ఒత్తుకోవాలి చూసారు కదా వడల చుట్టూ ఎలాంటి క్రాక్స్ లేకుండా నీట్గా వచ్చింది ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీ అండి ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి కాగుతున్న నూనెలో వడలని నెమ్మదిగా వేసుకోవాలి వడలు వేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకుని వెంటనే కదిపేయకుండా ఒక నిమిషం పాటు వేగనివ్వాలి ఒక నిమిషం వేగిన తర్వాత గరిటెతో రెండు వైపులకి టర్న్ చేసుకుంటూ వడలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి చూసారు కదా ఈ విధంగా వడలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగనిచ్చి వీటిని ప్లేట్లోకి తీసుకోవాలి ఈ స్వీట్ కార్న్ వడలు పెద్దగా ఆయిల్ని కూడా ఏం పీల్చలేదండి ఎప్పుడైనా సరే వడలు చేసేటప్పుడు వాటర్ కన్సిస్టెన్సీ ఎక్కువయ్యి పిండి పలచగా ఉంటే మాత్రం వడలు గారెలు ఏదైనా సరే ఆయిల్ని ఎక్కువగా పీల్చుకుంటాయి అందుకే కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి చూసారు కదా ఈవినింగ్ టైం స్నాక్స్ రెసిపీ స్వీట్ కార్న్ వడలు చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి చేయడం కూడా చాలా ఈజీ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో మాకు కామెంట్స్లో షేర్ చేయండి